టు మై ఛానల్ నా పేరు మనీష నేను ఫస్ట్ వ్లాగ్ లో నా ఇంట్రడక్షన్ గురించి చెప్పాను కదా మీ అందరికి నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను ఇది నా సెకండ్ వ్లాగ్ ఈ వ్లాగ్ లో నేను కొన్ని మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే నేను నిన్న మార్కెట్ కి వెళ్ళాను అంటే మా దగ్గర కూరగాయల షాప్ ఉంటుంది వెళ్తే అక్కడ కొన్ని కాస్ట్ చూసాను మనకి నార్మల్ గా దొరికే వెజిటేబుల్స్ కాస్ట్ కంటే ఎక్కువనే అనిపించింది మళ్ళీ అవి తీసుకుందామన్నా కూడా అంత ఫ్రెష్ గా అనిపించలేదు సో నేను ఏం చేశానంటే ఆన్లైన్ లో ఒకసారి ఆర్డర్ చేసి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని అనుకున్నాను అయితే జియో మార్ట్ నుంచి నేను కొన్ని వెజిటేబుల్స్ ఆర్డర్ చేశాను జియో మార్ట్ లో మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయన్నమాట రోజు కొన్ని ఆఫర్స్ ఉంటున్నాయి నేను జస్ట్ వెజిటేబుల్స్ అయితే ట్రయల్ చేశాను ఒకసారి అది మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడే డెలివరీ అయిందనమాట జియో మార్ట్ నుంచి సో మీకు కూడా చెప్తే యూజ్ అవుతుంది కదా అన్నట్టు ఒక వ్లాగ్ అనేది చేస్తున్నాను సీజన్ బిల్ కూడా ఇచ్చారు ఆప్షన్ ఏంటంటే ఒకవేళ మనకి ఏమైనా వెజిటేబుల్స్ నచ్చుకుంటే మనం మళ్ళీ వెయిట్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు ఒకవేళ వాళ్ళ స్టాక్ ఉంటే కొత్త వెజిటేబుల్స్ రీప్లేస్ చేస్తారు లేకపోతే మనం మళ్ళీ మనకు రీఫండ్ చేసేస్తారు ఫస్ట్ వచ్చేసి బ్రింజాల్ బిట్టర్ గార్డ్ చెప్తా మీకు ఒక్కొక్క దాని కాస్ట్ ఏంటో చెప్తాను ఫస్ట్ బిట్టర్ గార్డ్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయండి కాలేజీ చూడొచ్చు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి నైస్ ఇది హాఫ్ కేజ్ మనకు వచ్చేసి 18 రూపీస్ వచ్చింది ఓకే 1 కేజీ టొమాటో 16 రూపీస్ 1 కేజీ టొమాటో కంటి టొమాటో 16 రూపీస్కి వచ్చేసింది అనమాట చూడండి వీళ్ళ ప్యాకింగ్ కూడా బాగుంటుంది నెక్స్ట్ పొటాటోస్ చేశాను 1 కేజీ పొటాటోస్ ఇది యాజ్ యూజువల్ ప్రైస్ అనుకుంటా 48 రూపీస్ 1 కేజీ నెక్స్ట్ ఆనియన్స్ కాస్ట్ చాలా పెరిగింది ఇవి ఓకే ఫ్రెష్ గానే ఉన్నాయి నైస్ ఆనియన్స్ వచ్చేసి 44 రూపీస్కి కేజీ తర్వాత బ్రింజాల్ నాకు ఇది బ్రింజాల్ కొంచెం ఫ్రెష్గా లేదు అనుకుంటున్నా చూద్దాం మీ ఫ్రెష్గా లేకుంటే మళ్ళీ రివర్స్ ఇచ్చేస్తే బెస్ట్ ఫ్రెష్గా అనిపించట్లేదు బ్రింజాల్ నాకు బ్రింజాల్ హాఫ్ కేజీ అంట 10 రూపీస్ పడింది అల్లం వెల్లుల్లి తీసుకున్నాను మనకి అల్లం జింజర్ వచ్చేసి 200 గ్రామ్స్ 12 రూపీస్ అండ్ ఇది వచ్చేసి 200 గ్రామ్స్ 36 రూపీస్ పడింది బీరకాయ రిచ్ కార్డ్ హాఫ్ కేజ్ 24 రూపీస్ ఓకే సో మనకి బీరకాయ అండ్ ఈ బ్రింజాల్ ఈ రెండు అనేటివి కొంచెం ఫ్రెష్గా అనిపించలేదు సో మనం కంప్లైంట్ చేసేద్దాం దీని గురించి అవి ఫ్రెష్గా లేవు నేనైతే ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఇప్పటివరకు టీ తాగలేదు ఎందుకంటే వెయిటింగ్ ఫర్ జింజర్ మొన్ననే వచ్చాం హైదరాబాద్కి ఇంటి నుంచి సో కొన్ని సామాన్లు లేకుంటే జింజర్ కూడా లేదు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కరెంట్ పోయిందంట సో దానివల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖరాబ్ అయిపోయింది దాంట్లోనే అంతా స్పాయిల్ అయిపోయినాయి సో మళ్ళీ ఇప్పుడు జింజర్ అయితే అవి బుక్ చేస్తాను కదా టీ పెడతాను ఎందుకంటే మా హస్బెండ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు తను ఇంతకుముందే టీ అడిగాడు
సో దీన్ని బట్టి అప్పుడప్పుడు మనకి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ లేనప్పుడు జియో మార్ట్ లో ఆర్డర్ చేస్తే బెస్ట్ అనుకున్నా. నేను నిన్న నైట్ ఆర్డర్ చేశాను, నిన్న నైట్ ఆర్డర్ చేస్తే ఈ రోజు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసాయి. సో ఎలా వచ్చాయో ఇప్పుడే మీ ముందే తీసాను. సో జింజర్ ని కట్ చేద్దాము. నాకు యాక్చువల్లీ జింజర్ టీ అంటే చాలా ఇష్టం. యా అల్లం కూడా చాలా ఫ్రెష్ గా ఉంది, బాగుంది. క్వాలిటీ అయితే వచ్చిన ప్రొడక్ట్స్ వరకు క్వాలిటీ అయితే బాగుంది. జస్ట్ ఒక బ్రింజాల్ అండ్ బీరకాయ అండ్ ఒకటి మనం ఎక్స్చేంజ్ చేసేస్తే వాళ్ళు మళ్ళీ కొత్తవి మన ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారు. ఈ పాలు కాగేలోపు నేను మీకు కొన్ని కిచెన్ ఐటమ్స్ చూపించబోతున్నాను. అంటే నేను రీసెంట్ గానే న్యూలీ మ్యారీడ్ అని చెప్పాను కదా, సో నేను కొన్ని బాక్సెస్ లైక్ 1 కేజీ నుంచి 1 కేజీ, 1/2 కేజీ, 1/2 కేజీ అండ్ అర్ధ పావు, సో ఈ 4 టైప్స్ ఆఫ్ బాక్సెస్ అంటే మొత్తం సెట్ ఈచ్ 1 కేజీ అనేటివి 6 వస్తాయి, అలానే 1/2 కేజీ కూడా 6. అట్లా మనకి 24 బాక్సెస్ మొత్తం ఒక సెట్ వచ్చాయి. నేను అమెజాన్ లో కొన్నాను. సో అది వచ్చేసి నేను లింక్ మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. నాకు 600 ఏమో వచ్చాయి. కాకపోతే లుక్ వైజ్ లో మనకి గ్లాస్ అపియరెన్స్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. మీకు ఫస్ట్ ఏ బాక్సెస్ చూపిద్దాము పాలు కాగేలోపు అంటున్నాను. కాకపోతే ఏంటంటే మధ్యలోనే నా కెమెరాది బ్యాటరీ లో అని పడింది, చెంత బ్యాటరీ అని. సో మళ్ళీ ఆ బ్యాటరీ చేయండి, దానికి ఆ పాలు కాగిపోయాయి. ఫస్ట్ నేను చెల్లికి బూస్ట్ ఇచ్చేసి తర్వాత జింజర్ టీ పెడతాను. పెట్టాక మనము నేను బుక్ చేసిన బాక్సెస్ గురించి చూపిస్తాను. యా అనుషారా, తను మా సిస్టర్, బూస్ట్ ఇస్తున్నాను. ఇదిగో సిగ్గుపడుతుంది రావాలంటే, దా కనిపించకు తీసుకెళ్తీరా. హాయ్ చెప్పు. షీస్ ఫీలింగ్ వెరీ షై. ఓకే, నాకు మా హస్బెండ్ కి జింజర్ టీ పౌడర్. అల్లం ఇంత ముక్క కట్ చేశాను కదా, ఇంత అవసరం లేదు, ఎక్కువ అల్లం కూడా తీసుకోవద్దు, బ్యాడ్ ఫర్ హెల్త్. మనం కాస్త అల్లం తీసుకుందాం. అల్లంని వాష్ చేశాను. యాక్చువల్లీ వచ్చేసి మా కాఫీ మేకర్ స్పూన్ అనమాట. నేను ఇది దంచడానికి యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇంకా కొన్ని కొన్ని వస్తువులు ఉండే, దంచేది కూడా కొనలేదు, అది కొనాలి. ఇది నేను స్టోర్ చేస్తాను టీ పౌడర్ బాక్స్. ఎస్, ఇది మా హస్బెండ్ కప్. అడిగి తెలుసుకుందాం ఎలా ఉందో. జింజర్ వస్తుందా టేస్ట్? ఫ్రెండ్స్ ఇప్పుడే టీ నాకు ఇచ్చింది, టేస్ట్ మాత్రం బాగుంది. నేను చెప్పాను కదా ముందు బాక్సెస్ కొన్ని తీసుకున్నాను, 6 సెట్ కి 6 వస్తాయని, కేజీ నుంచి అర్ధ పావు వరకు. సో ఇది ఫస్ట్ 1 కేజీ బాక్స్. ఇలా ఉంటుంది, దీని డిజైన్ వచ్చేసి బ్రౌన్. నేను కావాలనే ట్రాన్స్పరెంట్ లో తీసుకున్నాను అన్ని విజిబుల్ అవ్వాలి అని. ఇవి 6 బాక్సెస్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా సెట్ చేశాను 6 బాక్సెస్ ని. తర్వాత దాని నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది, దాని నెక్స్ట్ సైజ్ ఇది, ఇది 1/2 కేజీ. సో ఇలా నాకు ఈ డిజైన్ అనేది బాగా నచ్చింది. గ్లాస్ లుక్ ఉంటుంది బయట నుంచి, బట్ ఇట్స్ ఎ హార్డ్ ప్లాస్టిక్.
తర్వాత డార్ట్ సైజ్ వచ్చేసి ఇది సో ఇది పావ్ కేజ్ ఉంటుంది ఇవి 6 బాక్సెస్ అవి 6 బాక్సెస్ ఇవి 6 బాక్సెస్ తర్వాత చిన్న సైజ్ ఇవి వచ్చాయి అన్నమాట ఇవి మనం పోపు గింజలకి వాటికి యూస్ చేసుకోవచ్చు సో ఇంతే ఇవి బాక్సెస్ నేను తీసుకున్నాను Amazon లో ओके फ्रेंड्स इंका टी तागुतानु ई रोज व्लॉग इदी नेनु चेप्तानु ई रेंडु मनकी कोंचेम सटिस्फैक्टरी लेवु कदा इदेंदे एमेनेमो नेनु वाळ्ळकि कंप्लेंट इस्ते वाळ्ळ रेस्पॉन्स एला उंदो मीकु तर्वात शेर चेस्तानु सो ओके ऑल ओवर गुड डे अने चेप्पोच्चु ई वेजिटेबल्स अयिते ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग दिस वीडियो इलाने नेनु सपोर्ट चेस्तारु अनुकुंटुन्नानु वीडियो नच्चिनट्लयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी कामेंट सेक्शन लो कामेंट चेयंडी ना चैनल नी सब्सक्राइब चेयंडी थैंक यू बाय आल ऑफ यू